नमस्कार सिटी न्यूज की स्वागत हेमाद्री म्यूजिक अकाडमी आध्वर्यम निर्वहन कर्नाटक संगीत सम्मेलन श्रोतलनु रंजिंपचे गान विदुषी गत्ते वेंकट राम कुमारी अष्टम स्मारक संगीतोत्सव सदर्भंग स्थानिक रामलिंगेश्वरपेट श्री रामलिंगेश्वर स्वामी वारी देवस्थान प्रांगण नंदु जरिगिन संगीत कचेरी आद्यंतं श्रोतलनु रंजिंपचेसिंदी कुमारी स्निग्ध मोहन गात्रंतो कचेरी प्रारंभमैंदी अनंतरं द्रोणेंद्र फणिकुमार वेणुनादंतो आहुतलंदर्नी अलरिंचारु मोदटिगा मोहन वर्णंतो प्रारंभिंचि हंसध्वनि रागंलो वातापि गणपति जयंत श्री रागंलो मरुगीलरा वंटि वाग्गेयकारुल गीतलतो सभनु रंजिंपचेसारु वीरिकी वयोलिन पै हेमाद्रि चंद्रकांत मृदंगंपै बी सुरेश बाबु घटंपై एम हरिबाबु सहकरिंचारु ఈ సంగీతోత్సవం రామకుమారి శిష్య ప్రశిష్యులచే నిర్వహించగా అకాడమీ అధ్యక్షులు ఎం కోదండరామ శాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు రెండు వేల పదహారులో ప్రారంభింపబడింది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ శాస్త్రీయ సంగీతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రథమమైనటువంటి ఉద్దేశంతో ఈ అకాడమీ స్థాపించబడింది ఈ కరోనా సమయంలో రెండు మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరపలేకపోయినాం దానికి చాలా బాధపడ్డం అయినప్పటికీ కూడా లైవ్లో ఈ జూమ్ కార్యక్రమాల్ని నిర్వర్తించడం అనేది జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం మా రామకుమారి గారి స్మారక స్మారక ఉత్సవ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభం చేసి ప్రతి సంవత్సరం కూడా మామూలుగానే ఈ సంవత్సరానికి మూడు నాలుగు కార్యక్రమాలు జరిపేటట్టుగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రోణేంద్ర ఫణికుమార్ గారు వేణువు మీద శ్రోతలందరినీ అలరిస్తున్నారండి ప్రతి మూడు నెలలకి ఏదో ఒక వైవిధ్యమైన వాటితో మేము ముందుకొస్తూ ఉంటాము అంటే గాత్రం ఒకటే కాకుండా వైలను ఫ్లూటు ఇట్లా రకరకాల వాయిద్యాలన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండేవన్నీ కూడా తీసుకురావాలని కోరుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి యువ కళాకారులకి ప్రధానంగా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడింది పట్టణ మారిసిపేటలోని ఎన్సీఆర్ పాఠశాలలో జరుగుతున్న వేసవి యోగా శిక్షణ శిబిరం ముగిసింది విద్యార్థుల్లో మానసిక ఎదుగుదలకు ఉపయోగపడటమే కాక వారి యొక్క విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు యోగా టీచర్ దుర్గా తెలిపారు ఈ శిక్షణ శిబిరాన్ని పెద్ద సంఖ్యలో విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నట్లు ఆమె చెప్పారు సమ్మర్ క్యాంప్లో మే ఫస్ట్ నుంచి జూన్ మూడో తారీఖు దాకా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానిలో చిన్నపిల్లలే కాదు స్కూల్ పిల్లలే కాదు బయట వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాము చాలామంది యోగాని మరుగుపరుస్తూ ఉన్నారు కానీ మేము దాని గురించి తెలియజేయడానికే ముందుకు వచ్చాము గత వన్ ఇయర్ నుంచి మేము టీచ్ చేస్తూ ఉన్నాము స్కూల్స్లో ప్రతి ఒక్క పిల్లల గురించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది మేము అవగాహన చేస్తున్నాము వాళ్ళకి చదువులో చాలా మెరిట్ రావడానికి కానీ బాడీలో చాలా అనారోగ్య సమస్యలకు కానీ తీరడానికి కానీ యోగా చాలా ఉపయోగపడుతూ ఉంది ఎన్సీఆర్ స్కూల్ నుండి యోగా మా టీచర్ బాగా చేపిస్తుంది మా టీచర్ పేరు నాగదుర్గ మా టీచర్ యోగా చేపించడం వల్ల మాకు బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంది మే ఫస్ట్ నుండి చేస్తున్నాం సమ్మర్ క్యాంప్ గత వన్ ఇయర్గా
తెనాలి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన పెళ్లి కానుక కార్యక్రమంలో భాగంగా 16వ వార్డులో ఉంగరం అందజేశారు. జూన్ 1వ తేదీ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ 16వ వార్డుకు చెందిన షేక్ రేష్మా నగీనాకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిన ఉంగరంను 16వ వార్డు టీడీపీ నేతలు అందజేశారు. తెనాలిలో ఏ రాజకీయ నేత చేయని విధంగా పెళ్లి కానుక పేరుతో చారిత్రాత్మక కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్రీకారం చుట్టారని టీడీపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జల్లిగింటి ఆడపడుచుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి కానుక ఇచ్చే కార్యక్రమంలో జూన్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజున ఇది 12వ పెళ్లి కానుక. మరి ఆడబిడ్డ తండ్రికి ఆడపిల్ల పెళ్లి ఒక పెనుభారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన ప్రీతం నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబంలో తను కూడా ఒక సభ్యుడిగా ఆ కుటుంబ భారాన్ని వహించడానికి ఈ పెళ్లి కానుక అనేటువంటి ఒక పథకాన్ని జూన్ 1 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదలకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా వ్యవహరిస్తున్న దానికి ఉదాహరణగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చిరు కానుకని ఈ రోజున అమ్మాయికి ఈ పెళ్లి కానుక ఉంగరాన్ని పంపుతున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్లి కానుక అని పేదవాళ్ళకి మహిళలకి ఈ పథకాన్ని పెట్టారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులుగా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అనే ఉద్దేశంతో హిందువులైతే తాళిబొట్టు ఇతర కులాలైతే కనుక ఉంగరం అనేది ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఈ 16వ వార్డులో ఈ రేష్మా నగీనా అనే పెళ్లి కూతురికి ఉంగరం బహూకరించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో మన దగ్గర నుంచి తీసుకునేటట్టే ఉన్నారు కానీ మనకి ఇచ్చేటట్టయితే ఏమీ లేరు. ఇలాంటి టైంలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఏదో ఒక చిరు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికుల సహకారంతో ఈ సంవత్సరం జోన్ పరిధిలో తెనాలి డిపో ముందంజలో ఉందని, ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో తెనాలి నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని డిపో మేనేజర్ రాజశేఖర్ కోరారు. అదేవిధంగా వచ్చే శ్రావణ మాసం లే కార్తీక మాసంలో మన తెనాలి డిపో నుంచి మరికొన్ని పుణ్యక్షేత్రాలకి బస్సులు పెట్టే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఒక 30 మంది 40 మంది మంత్రాలయం కానీ మహానంది కానీ చూడటానికి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాకు మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే ఆర్డినరీ ఛార్జీలతోనే ఆర్డినరీ కేవలం సాధారణ ఛార్జీలతోనే మీకు తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ ఆపరేటర్ లాగా ఎక్కడ ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆర్టీసీలో హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ టూర్ అయినా సాధారణ ఛార్జీల్లో మనం ఈ మధ్యకాలంలో సాధారణ ఛార్జీలతో అందరికీ మంచి ప్రయాణికులకి మరింత చేరువవడానికి 2023-24 సంవత్సరానికి గాను కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెనాలి మండల తహసీల్దార్ రవిబాబు తెలిపారు. పొలం యజమానితో ఒప్పందం చేసుకున్న కౌలు రైతు సంబంధిత సచివాలయంలో కౌలు రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెనాలి మండలానికి సంబంధించి సుమారు 6000 మంది కౌలు రైతులను గుర్తించినట్లు చెప్పారు. 11 నెలల కాల వ్యవధితో పొందే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా పంటల క్రయ విక్రయాలు మరియు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందవచ్చు. కనుక తప్పనిసరిగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందాలని తహసీల్దార్ రవిబాబు సూచించారు. ఇటీవల మన 2023-24 సంవత్సరానికి కౌలుదారులు కౌలు కార్డులు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే కార్యక్రమం మనకు గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా జరుగుతుంది. దీని అందరూ కూడా మనకు వర్షాలు సీజన్ అనేది రేపు నెక్స్ట్ మంత్లో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు రైతులు కౌలుదారుల మధ్య ఒప్పందాలు అనేవి సహజంగా మే మాసం చివరిలో అదే
జూన్ లో అనేది గత ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఎవరైతే రైతు కౌలుదారుడు ఒప్పందం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సంబంధిత రెవెన్యూ అధికారి దగ్గర సచివాలయంలో ఈ కౌలు కార్డులకు అప్లై చేసుకోవాలి ఒకవేళ వీళ్ళు గతంలో తీసుకున్నప్పుడు లేట్ గా గాని తీసుకున్నుంటే అది ఆ సంవత్సరంని అంటే నవంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ లో గాని కార్డు తీసుకుంటే మరి ఈ సంవత్సరం కూడా నవంబర్ దాకా వెయిట్ చేయాలి అలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి మన తెనాల్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా కౌలుకు చేసుకుంటున్నన్న ఉండేవాళ్ళు వాళ్ళు 100% కౌలు కార్డు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఒక రైతుకి ఏదైతే పండించిన పంట అమ్ముకోవడం కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ పొందడం కానీ ఏదైనా వర్షాభావం వల్ల లేకపోతే ఎండ వల్ల ఏదైనా నష్టపోతే ఆ నష్టానికి కౌలు మనం క్లెయిమ్ చేసుకోవడం కానీ అంటే ఇన్పుట్ సబ్సిడీకి కానీ ఇలాంటి అంటే కూడా అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పట్టణ టీడీపీ నాయకులు అన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు విద్యుత్ లోటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి 3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండేదని అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపల విద్యుత్ మిగులు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్ది పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ని అమ్మే పరిస్థితికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే టైంకి దాదాపు 60,000 పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు కానీ వ్యవసాయ రంగానికి కానీ గృహ వినియోగానికి కానీ ఎక్కడా కూడా విరామం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించినట్లు చెప్పారు. ఈ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వినియోగదారుల మీద ట్రూఅప్ ఛార్జీలను రకరకాల పేర్లతో బాధుడు కార్యక్రమం చేస్తున్నారని ఇప్పటికీ 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మెలగాలి. విద్యుత్ రంగం బాగుపడాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. తిరిగి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసి విద్యుత్ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని టీడీపీ నాయకులు అన్నారు. రైతులకు ప్రధానంగా పంట నష్టం జరుగుతూ ఉంది, అకాల వాతావరణ పరిస్థితుల వల్ల నష్టం జరుగుతూ ఉంది అనేది ఒక ఎత్తు. అయితే ప్రధానంగా కరెంటు సరైన సమయం ఇవ్వకపోవటం వల్ల 9 గంటల పాటు ఒకేసారి ఒకే స్ట్రెచ్లో 9 గంటల పాటు ఇవ్వకపోవటం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇన్ని నష్టాలు జరుగుతూ ఉన్నా ఇన్నిసార్లు దాదాపు 7 సార్లు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లుల్ని రేట్లు పెంచడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ని 24 గంటలు పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఇవ్వగలిగాడు. అదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దాదాపు 7 సార్లు పెంచినప్పటికి కూడా విద్యుత్ ఉత్పాదనలో ఎటువంటి మార్పు జరగలేదు. ఒక్క మెగావాట్ విద్యుత్ను కూడా అదనంగా నువ్వు ఉత్పత్తి చేయలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయినటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ద్వారా 20,000 కొని మిగతా 30,000 జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతూ ఉన్నాయి. ఆ భారం అంతా కరెంటు బిల్లుల రూపంలో ప్రజల మీద వేస్తూ ఉన్నారు. చట్టబద్ధమైన దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ భారాన్ని ప్రజల మీద నుంచి తగ్గించుకోవాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం యొక్క తీరుని వెంటనే మార్చాలి. కరెంటు బిల్లులో యూనిట్లు అన్నీ యూనిట్కి కాల్చిన విద్యుత్ ధర అంతా నువ్వు ట్రూప్ ఛార్జీలని పీపీ ఛార్జీలని అదే నీ ఇదని నీ బంధ నీ మట్టి మశాణం అని చెప్పేసి విపరీతమైన బాధ్యతతో ఆ కరెంటు బిల్లు చూస్తేనే వణుకుబుట్టే పరిస్థితి నువ్వు ప్రజలకు కల్పించావు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ లేక రైతులే కానీ కార్మికులు కానీ అటు పరిశ్రమలు కానీ పారిపోయే పరిస్థితి కల్పించినటువంటి నువ్వు ఈ విద్యుత్ సమస్యని పరిష్కరించడం నీ వల్ల కాదు. కాబట్టి ఇకనైనా సరే నీ కళ్ళబొల్లి కబుర్లు కట్టుబెట్టి ఈ విద్యుత్ ధరల్ని తగ్గించి ప్రజల మన్నన పొందితే కొంతైనా నీకు వెసులుబాటు కలుగుద్ది. నీకు ఏ విద్యుత్ అయితే నువ్వు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావో ఆ విద్యుత్ షాక్ కంటే కూడా విపరీతమైన షాక్ ఇచ్చి నేను ఇంటికి పంపించే పరిస్థితులు ప్రజలు తీసుకొస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.